గ్రామం ఏదన్నారు మేడం? నాగాపురం. పెద్దపారపాడు దోసపాడు ప్రక్కన. ఓకే. తండ్రి గారు ఏం పేరు మేడం? మీ తండ్రి గారి పేరు? బస్వేశ్వర్. అమ్మగారు మేడం? సమాధానం. ఓకే. వారు ఏం చేసేవారు మేడం? తల్లి ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. ఓకే. ప్రభుత్వ టీచర్కు మళ్ళా మీరు కూడా టీచర్ అన్నారు. అంటే ఎంతమంది సంతానం వారికి? ముగ్గురు, నలుగురు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. మీరు పెద్దవారా? నేను సెకండ్ డాటర్ని. నా ముందు అక్క, ఆమె డాక్టర్ చేసి చనిపోయింది. బ్రెయిన్ ట్యూమర్తో చనిపోవటం జరిగింది. ఓకే. ఆమె గుర్తుగా ఎన్ని ఏళ్ళ వయసులో చనిపోయారు? 80లో. ఆమెకి ఎన్ని ఏళ్ళ వయసులో చనిపోయారు? 21 ఇయర్స్. 21 ఇయర్స్లో. ఓకే. తర్వాత మీరు మీ బ్రదర్స్ ఇద్దరు ఏం చేస్తున్నారు మేడం? ఒక బ్రదర్ ఓఎన్జీసీలో డీజీఓ, ఇంకో బ్రదర్ బిజినెస్ సైడ్. ఓకే మేడం. మీ ప్రాథమిక విద్య అంతా ఎక్కడ సాగిందంటారు? ప్రాథమిక విద్య ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడ చదివారు? ఎలిమెంటరీ స్కూల్ మానికొండ అండి. మానికొండ. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మేడం? తెలుగు మీడియం. ప్రభుత్వ పాఠశాలలో చదివారు. హై స్కూల్? హై స్కూల్ కూడా తెలుగు మీడియం. ఎక్కడ చదివారు? జిల్లా పరిషత్ స్కూల్, మానికొండ. మానికొండ అంటే ఎక్కడ? మీ ఊరికి దగ్గర మేడం? అది ఊరు దగ్గర కలవపాముల. మానికొండ కంకిపాడు ప్రక్కన మానికొండ. ఇంటర్మీడియట్ మేడం? ఇంటర్మీడియట్ కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్, గుడివాడ. గుడివాడలో చదివారు? అది ప్రైవేట్ కాలేజ్? అది కూడా గవర్నమెంట్ కాలేజా? ప్రైవేట్ కాలేజ్. ఓకే. తర్వాత ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు? ఆంధ్ర యూనివర్సిటీ, వాల్తేర. వాల్తేర్ అదే మంచి యూనివర్సిటీలో వచ్చింది సీట్ మీకు. ఓకే. అసలు అప్పుడు ఉన్నాయే తక్కువ కాలేజెస్. ఏ బ్రాంచ్ చేశారు మేడం? ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. మీరు మరి కంప్యూటర్ టీచర్గా వెళ్ళిపోయారు? నేను కంప్యూటర్, అక్కడ సబ్జెక్ట్ అది, మా కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా ఉంది. కంప్యూటర్ సబ్జెక్టు టచ్ ఉంది కాబట్టి కంప్యూటర్స్ టీచర్స్ ఎవరు కంప్యూటర్ టీచర్ అని చెప్పి సపరేట్గా అపాయింట్ చేసుకోవాలి అప్పుడు. కాబట్టి కంప్యూటర్స్ ల్యాబ్ నాకు ఇన్ఛార్జ్గా ఇచ్చి కంప్యూటర్స్ సబ్జెక్ట్ ఉండేది వాళ్ళకి, పిల్లలకి. సో కంప్యూటర్ సబ్జెక్టు టీచింగ్కి నాకు ఇచ్చారు. సార్ వాళ్ళ స్వగ్రామం ఏది మేడం? బాపులపాడు, హనుమాన్ జంక్షన్. బాపులపాడు, హనుమాన్ జంక్షన్. అంటే మీరు ఒక ప్రాంతము, సారు ఒక ప్రాంతం, మళ్ళా పామర్రుకి ఎలా వచ్చారు? పామర్రులోనే ఉంది నాది, పెదపార్పూడి మండలం. ఇప్పుడు వచ్చింది? ఇప్పుడు. అంతకుముందు లేదు? అంతకుముందు లేదు. అంతకుముందు వేరే నియోజకవర్గంలో ఉండింది, ఇప్పుడు వచ్చింది. సారు హనుమాన్ జంక్షన్. ఇప్పుడు మీ ఊరు అక్కడ ఉంది, ఇప్పుడు పామర్రులోకి వచ్చింది కాబట్టి మీరు పామర్రులో స్థిరపడ్డారు. కానీ సార్ అయితే హనుమాన్ జంక్షన్, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని హనుమాన్ జంక్షన్. కృష్ణా జిల్లానే అది. బార్డర్ గన్నవరం దగ్గర వస్తుంది. ఓకే. సార్ ఆ ప్రాంతం, మీరు ఈ ప్రాంతం, మొత్తానికి వచ్చి పామర్రులో స్థిరపడ్డారు. అంటే తొలి నుంచి కూడా ఎక్కడైనా మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏమన్నా యూనియన్లలో, విద్యార్థి యూనియన్లలో కానీ పాల్గొన్న అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఎన్సీసీలో ఉన్నాం. ఎన్సీసీలో సార్జెంట్ ర్యాంకు స్టూడెంట్స్కి హైయెస్ట్ ర్యాంకు, సార్జెంట్ ర్యాంక్ హోల్డర్ని నేను. జీవన్ G1 G2 సర్టిఫికేట్స్ ఉన్నాయి. తర్వాత ఎన్ఎస్ఎస్లో ఉన్నాం. ఆ రోజు 79 తుఫాను, దివిసీమ తుఫాను, వరదలు తుఫాను వచ్చింది కదా దివిసీమలో. ఆ తుఫాను టైంలో మేము ఇంటర్మీడియట్, అప్పుడే ఇంటర్మీడియట్కి గుడివాడలో జాయిన్ అయ్యాం. ఆ టైంలో అక్కడ దీన్ దయాళ్పురం అని చెప్పి ఒక గ్రామం కొత్తగా నిర్మాణం చేస్తుంటే దానికి ఎన్ఎస్ఎస్ క్యాంప్ అక్కడ కండక్ట్ చేసి ఆ క్యాంప్ ద్వారా అక్కడ రోడ్లు నిర్మాణానికి మేమందరం కూడా వెళ్ళి రోడ్స్ నిర్మాణం చేసి వచ్చాం. ఎన్సీసీలో ఉన్న మీరు ఎన్ఎస్ఎస్లోకి ఎందుకు వెళ్ళారు మళ్ళా? ఎన్సీసీలో ఆ 2 సర్టిఫికేట్స్ గర్ల్స్కి, G1 G2, బాయ్స్కి ఏబిసి, గర్ల్స్కి G1 G2. ఆ 2 సర్టిఫికేట్స్ ఎన్సీసీ అయిపోయింది. సో ఎన్ఎస్ఎస్ అది ఇంకొక సేవా సంస్థ. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాను. అక్కడ మీకు G1 G2తో G3 రాదంటారా బాయ్స్ లాగా? G3 ఉండదు. లేదంట, రెండే. ఎందుకు అట్లా? మహిళలకు కోట తక్కువనా ఏం? అది అదేం లేదు. G1 G2 సర్టిఫికేట్స్ అది వాళ్ళ సిస్టమ్. ఇక్కడ సి సర్టిఫికేట్ ఉంటేనే వాల్యుబుల్ అంటారు మగపిల్లలకు. సర్టిఫికేట్ హైయెస్ట్. మీకు G2 సర్టిఫికేట్ హైయెస్ట్. ఓకే. మళ్ళీ ఎన్ఎస్ఎస్ చేశారు అప్పట్లోనే సేవా కార్యక్రమం. ఎన్ఎస్ఎస్ అన్ని కార్యక్రమాల్లో ఉన్నారు. ఎస్ఎఫ్ఐలో ఉన్న మీరు స్టూడెంట్ యూనియన్లో
ఉండి అప్పుడు స్టూడెంట్ సమస్యల మీద కూడా మేము పోరాటాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎస్ఎఫ్ అనేది కమ్యూనిస్టు భావజాలంతో కూడుకున్న ఆర్గనైజేషన్ అది. అలాంటి మీరు టీడీపీ వైపు ఎందుకు చూశారు మళ్ళా? అంటే ఇప్పుడు సేవాభావం ఉన్న వాళ్ళు టీడీపీలో ఉండకూడదని ఎక్కడన్నా రూల్? అంటే ఒక్కొక్కరికి కొన్ని నిబంధనలు ఉంటాయి మేడం. అంటే ఇప్పుడు కమ్యూనిస్టు భావజాలంలో ఉండేవాడు ఈ పెత్తందారుల పార్టీలకి ఓకే కమ్యూనిజం వైపు నడిచినారు. అంటే ఎస్ఎఫ్ఐలో ఉన్న మీరు అదంతా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క మద్దతుగా ఉంటాయి అన్నమాట స్టూడెంట్ ఆర్గనైజేషన్స్. అలాంటిది మీరు సిపిఐఓ సిపిఎంఓ అలా వెళ్ళకుండా టీడీపీ వైపు ఎందుకు వచ్చారు అప్పుడు? టీడీపీ సేవా కార్యక్రమాలు చేయడంలో అన్ని పార్టీల కంటే కూడా ముందుంటుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ అనే దాన్ని నెలకొల్పి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది మీకు కూడా తెలుసు. తెలిసి కూడా మీరు ఇట్లా అడగటం భావ్యం కాదు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సేవ చేస్తుంటాయి కదా, భూ పంపిణీలు చేస్తుంటాయి, పేదలకు ఇంట్లో పట్టాలు ఇవ్వడము. పార్టీ చేస్తున్న సేవా కార్యక్రమాలు నాకు బాగా నచ్చినాయి. తెలుగుదేశం పార్టీ సేవా కార్యక్రమాల్లో భాగంగా గతంలో 2014 ఎన్నికల ముందు 2009 ఎన్నికల ముందు ఇక్కడ మేము అప్పటికే మా ట్రస్ట్ ద్వారా వైద్య సేవా కార్యక్రమాలు తర్వాత మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ పెడతా ఉన్నాం. అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ కోఆపరేషన్ కూడా తీసుకుని మేము ఆ రోజు ఒక రూరల్ ఏరియాస్కి వైద్యాన్ని కూడా అందించాలని చెప్పి రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి వైద్యం దూరం అవుతుందని చెప్పి మరి ఎన్టీఆర్ ట్రస్ట్ మా ట్రస్ట్ సమత ట్రస్ట్ రెండు కలిపి ఇద్దరి సహకారంతో రెండు ట్రస్టులు కలిపి ఒక వైద్య మొబైల్ మెడికల్ వ్యాన్ ఒకటి పెట్టి వైద్యాన్ని రూరల్ ప్రాంతాలకి దాదాపు 2009 ఎన్నికల ముందు వరకు కూడా నడిపించాం. చాలా క్లిక్ అయింది అది ఆ రోజు. అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు జరిగిన మహానాడులో పిలిపివ్వటం జరిగింది. ఈ విధంగా మరి వైద్య సేవలను అందించాలి రూరల్ ఏరియాస్కి, మరి అది మొబైల్ మెడికల్ వ్యాన్స్ని పెట్టి దాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపుని నేను అందుకుని ఆ రోజు ఒక మొబైల్ మెడికల్ వ్యాన్ని కొని దానిలో ఇద్దరు డాక్టర్స్ నలుగురు మరి ఇద్దరు మేల్ నర్సులు ఇద్దరు ఫిమేల్ నర్సులు ఇద్దరు వెహికల్ డ్రైవర్స్ షిఫ్ట్ సిస్టమ్ పెట్టి మార్నింగ్ టు నైట్ 7 వరకు 2 షిఫ్ట్స్లో ప్రతి గ్రామం కూడా ఎవ్రీ 15 డేస్కి వెళ్ళి ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేసింది బీపీ షుగరు ఫ్లోరైడ్ బాధితుల మీద. అయితే వాటికి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మాకు అందించేవాళ్ళు. వీళ్ళకి జీతాలు కానీ అదేవిధంగా డాక్టర్స్కి మిగతా సిబ్బందికి శాలరీస్ వరకు మేము ఇచ్చేవాళ్ళం. అట్లా ఇద్దరం కలిసి ఆ రోజు చేసాం సేవ. మరి విద్య అందించడంలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంది. మీకు తెలుసు కదా గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా రన్ అవుతుంది. ఏ కార్పొరేట్ స్కూల్ కూడా దానికి సాటి కాదు. మరి అదేవిధంగా ఈరోజు ఇండో అమెరికన్ హాస్పిటల్ దానికి కూడా ట్రస్ట్ సహకారం ఉంది. ఈ అనేక కార్యక్రమాల్లో అనేక రంగాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు మరి ఉన్నాయి. అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమ నిధి అని చెప్పి ఒక నిధిని ఏర్పాటు చేసి ఈరోజు మరి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు దానికి చైర్మన్గా ఉన్నారు. దాని ద్వారా కూడా బాధిత కుటుంబాలు ఎవరైతే మరి కార్యకర్తలు బాధితులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు చనిపోతే మరి సహాయం చేస్తున్నారు, ఆర్థిక సహాయం. చనిపోయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఆర్థిక సహాయం సంక్షేమ నిధి నుంచి చేస్తూ ఉన్నారు. నేను అనుకోవటం ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు రాజకీయ పార్టీ చేస్తుందా అని అంటే ఏది కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నంత సేవా కార్యక్రమాలు ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ దేశంలో చేయటం లేదనేది నా
అభిప్రాయం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.